హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీనా. ఈరోజు గుర్తొస్తున్నాయి సెకండ్ పార్ట్. ఇది ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళు అది కూడా చూడండి. ఈరోజు మా ఊరు, మా స్కూల్ అన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ నానమ్మ మా పాపకి జాతకం చూస్తుందన్నమాట. సరదాగా అంతా బాగుందంట. ఈవినింగ్ టైంలో కాసేపు ఇలా కూర్చుని చాలా నాళ్ళు అయింది మాట్లాడుకుని, అందుకని సరదాగా అన్ని విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాము, చిన్నప్పటి విషయాలు అన్నీని. ఇక్కడ అమ్మ అత్తయ్య రైలు వెళ్ళడంలో బిజీగా ఉన్నారు. ఇవి ఎండి రైలు, ఇక్కడ మాకు దొరకవని ఇవన్నీ అమ్మ తెప్పించింది పార్సల్ పట్టుకురావడానికి అన్నమాట. ప్రస్తుతానికి అవే దొరికినాయి, కానీ ఇంకా క్వాలిటీవి కూడా దొరుకుతాయి. అక్కడ ఎండి రైలు గోదావరి జిల్లాలో ఫేమస్. ఇటువైపు మాకు దొరకవని తీసుకుందమ్మ. చిన్నప్పుడు అన్నీ మాట్లాడుకుంటూ బిజీగా ఒలుస్తున్నాం అన్నమాట. అక్కడ నేను వాళ్ళని వీడియో తీసుకుంటూ, అక్కడ అన్నీ ఇంట్లో అవన్నీ తీసుకుంటూ నేను బిజీగా ఉన్నాను. ఇది సనికేల్ రాయి. గోదావరి జిల్లాల వైపు ఇలా ఉంటుంది సనికేల్ రాయి. దీనిలో మసాలాలు అవి నూరుకోవడానికి ఇది వాడతారు. అక్కడ దీనిలో నన్ను మసాలా నూరమంటే ఒకసారి నల్లగా చేసి పెట్టాను, అందుకని అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఇవ్వదన్నమాట నానమ్మ. మీరు ముందు చూసింది నా చిన్నప్పటి ఫోటో. ఇది అన్నయ్య, తమ్ముడు, మేము ముగ్గురం నానమ్మ దగ్గర పెరిగాం. ఇది మా అమ్మమ్మ తాతయ్య. ఈయన నాటకాలు వేసేవారన్నమాట. మా నానమ్మకి అన్నయ్య, మా అమ్మ వాళ్ళ నాన్న. ఇది తాతయ్య గారు, నానమ్మ, మా డాడీ, పెద్దత్తయ్య, చిన్నత్తయ్య, ఇద్దరు చిన్నాన్నలు. ఇది మా చిన్నప్పుడు ఫోటో. మేము ఐదుగురం, అన్నయ్య, అక్క, ఈ మధ్యలో నేను ఫ్లవర్ పట్టుకున్నాను, ఇద్దరు చెల్లెళ్ళు. ఇది మా ఫ్యామిలీ ఫోటో. ఆ మధ్యలో ఉన్నది నేను. ఇది తాతయ్య గారు, నానమ్మ షష్టి పూర్తి చేశారన్నమాట. డాడీ, పెద్దత్తయ్య వచ్చి సీతారామయ్య గారి మనవరాలు ఇన్స్పిరేషన్తో వాళ్ళు చేసిన పని ఇదన్నమాట. అప్పుడు ఊరందరినీ పిలిచి. ఇవి నానమ్మ అల్లే బుట్టలు. చాలా రకాల బుట్టలు అల్లుతుంది నానమ్మ. చాలా రకాలు అల్లి అందరికీ ఇస్తుంది, నాకు, అన్నయ్యకి, ప్రతి ఒక్కళ్ళింట్లో ఉంటాయి నానమ్మ అల్లిన బుట్టలు. ఇవన్నీ పాతవైపోయినాయి, పెద్ద పెద్ద బుట్టలు అల్లేది. ఇది అప్పట్లో బియ్యం పిండి, బియ్యం అవి ఆరబెట్టడానికి నీళ్ళు వాడేసేవాళ్ళం అన్నమాట. వడియాలు పెట్టడానికి, పోకుండలు, అరిసెలు వండడానికి అప్పుడు వస్తువులు ఇవన్నీ. మేము తిన్న ఇడ్లీ సెట్టు అల్యూమినియంది. ఇంకా కొంచెం అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అవన్నీ చూస్తే ఇంకా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇది మా స్కూలు. అప్పుడు సిమెంట్ రోడ్ లేదు, ఇప్పుడు అంతా సిమెంట్ రోడ్ వేసేసారు. స్కూల్ చూపించాలి పిల్లలకి అని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను, కానీ అంతా ఒక్కసారి గాలి తీసినట్టు అయిపోయిందనమాట. మొత్తం స్కూల్ అంతా పడగొట్టి కట్టారు. అది నేను చదివిన స్కూలా లేదా అన్నట్టు కన్ఫర్మ్ చేసుకుంటే కానీ తెలియలేదు. అదే నేను ఆ స్కూలు చాలా డిసప్పాయింట్ అయ్యనమాట ఆ స్కూల్ చూసి నేను. ఇది మా ఊరి స్కూలు. నేను చిన్నప్పుడు చదివినవి అన్నీ చూపించాలి పిల్లలకి నా క్లాస్ రూమ్లని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్ళాను. అక్కడ కనిపిస్తుంది ఒకటి బావి, అది ఒక్కటే ఉందన్నమాట గుర్తుగా. ఇదంతా ప్రహరీ కట్టేశారు. ఇంతకుముందు ఇక్కడ ఒక చెట్టు ఉండేది, ఒకటే చెట్టు. అక్కడ ఒక ఆమె కూర్చుని అన్ని కమ్మరి కడ్డీలు, రేగుడియాలు అవన్నీ అమ్ముతూ ఉండేదన్నమాట. అప్పుడు స్కూల్ డేస్లో అవే మాకు తైలాలు. మా పాప ఇక్కడ అంతా రీసెర్చ్ చేస్తుంది ఏంట అన్నట్టు. ఇక్కడ స్టడీ అవర్ జరుగుతుంది పిల్లలకి, అందుకని లోపల వరకు నేను షూట్ చేయలేదు. స్కూల్ చూసుకుని ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఇది మా ఊరి గుడి అన్నమాట. మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడంతా డిసెంబర్ టైంలో ఆంజనేయ స్వామి తిరునాళ్ళు జరుగుతాయి ప్రతి సంవత్సరం. ఇవన్నీ కొత్తగా కట్టారు, కానీ ఒక్కటే ఉండేది అప్పుడు టెంపుల్. ఇదంతా చాలా రంగుల రాట్నం అవన్నీ ఉండేవి. 5 రూపాయలు ఇచ్చి పంపించేది అన్నమాట నానమ్మ రంగుల రాట్నం తిరగమని. జీళ్ళు ఇక్కడంతా చాలా ఫేమస్. తిరునాళ్ళు వండాల్సిందే. మా పిల్లలు ఫస్ట్ టైం గోదావరి చూడడం, అందుకని చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తున్నారన్నమాట చూడడానికి ముందుకి. ఇక్కడ నుంచి ఈ ఊరు నుండి వేరే అటువైపు వెళ్ళాలంటే ఇక్కడ ఒక పడవలు ఉంటాయి రెండు, ఆ పడవల్లో అక్కడికి వెళ్ళేవారన్నమాట. చాలా రష్గా ఉండేది అప్పుడు. ఇప్పుడు అన్ని బస్సులు ఎక్కువైనాయి, అంతా బోసిపోయింది గోదావరి.
ఎప్పుడు పడవల్లో ఇట్నుంచి అటు వెళ్ళేవాళ్ళు ఉండేవారు. సీతానగరం అటువైపు అంతా ఇట్నుంచి అటు వెళ్ళాలంటే ఇదంతా గోదావరి వాటర్ కూడా తగ్గిపోయింది, లేకపోతే చాలా ఫుల్గా ఉంటుంది. గోదావరి ఎక్కువ వచ్చినప్పుడైతే పైనుండి పడే వర్షాలకి రాత్రంతా మెలకుగా ఉంటారు, అంత ఫుల్గా వచ్చేస్తుంది గోదావరి. ఎక్కడ ఊరు మునిగిపోద్ది అన్నట్టు ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేశాను చిన్నప్పుడు నేను. అంతకన్నా ఎక్కువ పైకి ఎప్పుడు రాలి, ఇదంతా నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట పై వరకు వర్షాలు పడ్డప్పుడు. ఇదంతా గోదావరి మా పిల్లలు అంతా చూడడం ఫస్ట్ టైం, అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈవినింగ్ టైంలో ఇటు వచ్చామన్నమాట పిల్లలకి అన్నీ చూపించాలని. మా లంబు జంబు అక్కడ ముందు వెళ్తూ ఉన్నారు చూడండి. వీళ్ళిద్దరు బయటకు వచ్చారంటే చేయి చేయి పట్టుకొని చేస్తూ ఉంటారని అల్లరి పనులు ఇద్దరును. బిజీ బిజీగా అన్నీ రీసెర్చ్ చేసేస్తున్నారు అక్కడ. ఇద్దరు అంత రష్గా తిరుగుతున్నారు చూడండి. ఇటుపక్క ఇదంతా బస్ స్టాండ్ కింద అన్నమాట. ఇది ఈ ఊరికి బస్ స్టాండ్ పైన అటువైపు ఉంటుంది. ఇది కొత్తగా కట్టినట్టున్నారు, ఇంతకుముందు ఉండేది కాదు. ఇలాంటి పడవల్లో అటువైపుకి వెళ్ళేవారు అన్నమాట ఇంతకుముందు ఈ ఊరు నుండి వెళ్ళాలనేవాళ్ళు. ఇప్పుడు అన్ని బైక్స్ అన్నీ ఇక్కడ నుంచి ఎవరు రాయి పైకి వేయగలరా అని ఇద్దరు పోటీ పెట్టుకున్నారు. ఇక్కడ మళ్ళీ కొత్తగా అయ్యప్ప స్వామి టెంపుల్ అన్నీ చాలా కట్టారు, మూడు నాలుగు గుళ్ళు ఉన్నాయి ఇక్కడ. కానీ మెయిన్ ఎప్పుడు ఇక్కడ ఉండేది ఒకటే. ఇక్కడ ఇటు పక్కన ఉన్న ఆంజనేయ స్వామి కూడా ఒక్కటే ఉండేది, అక్కడ షూటింగ్స్ కూడా జరిగేవి. ఇక్కడ అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ ఇక్కడ ఒక షూటింగ్ జరుగుంటుంది. అది మూవీ చూసినప్పుడల్లా ఇది గుర్తొస్తూ ఉంటుంది నాకు. అక్కడ బ్రహ్మానందము అల్లు అర్జున్ వీళ్ళందరిది ఒక సీన్ జరిగింది ఇక్కడ. అప్పుడు మా చెల్లి వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కూడా చూడడానికి. ఇక్కడ ఆ సీన్ జరిగిందనమాట. నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా పట్టిసీమ ఇక్కడ చాలా ఫేమస్ షూటింగ్లకి ఆ వీడియో కూడా చూపిస్తాను. ఇదంతా గుడి దగ్గర, ఇదంతా తిరునాళ్ళ టైంలో చాలా రష్గా ఉంటుంది. ఇక్కడే స్టేజ్లా కట్టి అక్కడ నాటకాలన్నీ వేస్తారు, చింతామణి ఇంకా చాలా ఫేమస్ చింతామణి అది ఒకటే గుర్తుంది నాకు. ఇంకా చాలా నాటకాలు మ్యూజికల్ నైట్ అన్నీ చాలా భలే హడావిడిగా ఉండేది తీర్థం టైంలో. ఎస్పెషల్లీ జీళ్ళు మా లంబు జబ్బు ఇద్దరు చాలా బిజీగా ఉన్నారన్నమాట. అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళాలని వాటర్ అంటే భయం. ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు వాళ్ళు బీచ్ తప్ప, మాకు సముద్రం తప్ప ఇటు గోదావరి చూడడం ఇదే కాదు పిల్లలు ఫస్ట్ టైం అన్నమాట. ఇక్కడి నుంచి కనిపిస్తుంది పట్టిసీమ గుడి పైన, ఇది బస్ స్టాండ్ పైకి. ఇంతకు ముందంతా ఒక్కటే కూడా, ఇదంతా ఓపెన్ ప్లేస్ బాగుండేది. ఇదంతా టెంట్లు వేసేవారు షామియానాలు తీర్థం జరిగినప్పుడు అంతా. ఇక్కడ చాలా పక్క పక్క ఊర్ల నుండి కూడా వస్తారు, చాలా బాగా జరుగుద్ది ఇక్కడ తీర్థం, ఆంజనేయ స్వామి తీర్థం. ప్రతి డిసెంబర్లో నానమ్మ ఫోన్ చేస్తే తీర్థం జరుగుతుంది రండి అన్నట్టు. అటువైపు ఇంకా గుడి ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను. పట్టిసీమ షూటింగ్స్ అవి బాగా జరుగుతాయి అక్కడ, సీరియల్స్ మౌనరాగం షూటింగ్స్ అవన్నీ. ఇదంతా కింద వరదలు వస్తే మాత్రం ఇదంతా నీళ్ళతో నిండిపోద్ది, చాలా పై వరకు వస్తుంటా ఒక్కొక్కసారి వరదలు వచ్చినప్పుడు. ఇదంతా ఊరు, మా ఇల్లు స్టార్టింగ్లో ఉంటుంది ఊరికి, ఇంకా ఎండింగ్లో అమ్మమ్మ వాళ్ళు ఇల్లు. మా అమ్మకు పుట్టిల్లు మెట్టిల్లు రెండు ఇక్కడే. అప్పుడన్నీ మ్యాన్రికాలు చేసేవారు కాబట్టి మా నానమ్మ వాళ్ళ అన్నయ్య కూతుర్ని చేసుకుందన్నమాట. అందుకని అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఇద్దరిని కవర్ చేసేసి వెళ్ళిపోద్ది. ఇప్పుడు అమ్మమ్మ తాతయ్య ఇద్దరు లేరు. ఇది మా ఇంటికి వెళ్ళే దారి అన్నమాట. ఇటు పక్క అంతా గోదావరి, ఇటు కింద వైపు అంతా ఊర్లు ఉంటాయి. ఇటంతాను దీన్ని గట్టు అంటారు. ఇది దాటిగా నీళ్ళు వచ్చినాయి అంటే వరద మొత్తం ఇంకా ఊర్లన్నీ కొట్టుకుపోతాయి. ఇప్పటి వరకు నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు అలాగా.
ఇదంతా ఒకటే రూట్ ఉంటుంది అన్నమాట. ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, రాజమండ్రి వరకు ఇదే రూట్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా ఊరు లోపల. ఇక్కడ రెండు ఇళ్ళు చూపిస్తాను, అక్కడ షూటింగ్స్ ఎక్కువ జరిగేవి మా చిన్నప్పుడు. ఒకసారి నేను చలపతిరావు గారిని అక్కడ, అప్పుడు విలన్ అనమాట ఆయన, చాలా పెద్ద విలన్, నేను చూసి భయపడేదాన్ని అనమాట. ఆయన బయట నిలబడ్డారు ఒక్కరే బయట, షూటింగ్ లోపల అంతా రెడీ చేస్తూ ఉన్నారు, ఆయన ఒక్కరే బయట నిలబడి ఉన్నారు. నేను అప్పుడే అటు నుంచి వస్తూ ఉన్నాను ఒక్కదాన్ని, ఆయన చూసి అంత ఎత్తు మనిషిని చూసేప్పుడు భయం వేసింది నాకు. ఇక్కడ ఈ వ్యాన్ పెట్టుంది కదా, అక్కడ ఇవన్నీ ఇల్లు డౌన్ అయిపోయినాయి. అప్పుడు చాలా హైట్ ఉండే ఇల్లు, పాతబడే కొద్దీ సిమెంట్ రోడ్లు వేసే కొద్దీ ఇల్లు అన్నీ డౌన్ అయిపోయినాయి. అసలు ఈ ఊర్లో ఇవి రెండు చాలా ఫేమస్ అన్నమాట ఇల్లు, ఎదురెదురుగా అంత పెద్ద పెద్ద లావు లావు స్తంభాలతో. ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఇంట్లో, ఇటువైపు చాలా సౌండ్ పార్టీలు అన్నమాట ఈ ఊరికి వీళ్ళు. ఇంతకుముందు ఉండేవారు ఇప్పుడంతా రెంట్కి ఇచ్చినట్టున్నారు, కొత్తగా కనబడుతున్నారు అందరూ. ఇదంతా ఊరు. అనిల్ కపూర్ తెలుగులో హీరోగా యాక్ట్ చేసిన వంశవృక్షం మూవీ, ఈ ఇంట్లో షూటింగ్ బాగా జరిగేదన్నమాట మొత్తం. పాత రోజుల్లో డైరెక్టర్ వంశీ అంటే ఖచ్చితంగా నేను రేపు చూపించే వీడియోలో ఇక్కడంతా ఖచ్చితంగా సాంగ్స్ ఉండాల్సిందే, అలాంటి స్పాట్ ఇది. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ చూపిస్తాను, ఏ ఏ షూటింగ్లు జరిగేవి. ఇవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.